విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్లో బీసీ సంఘ నాయకులు ఆందోళనకు దిగారు నగరంలోని కలెక్టరేట్ ఎదుట బీసీ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ బీసీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఫీజు రింబాస్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆది మల్లేశం అన్నారు స్కాలర్షిప్ అందకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని ఆరోపించారు చదువుతున్న విద్యార్థులకు తక్షణమే స్కాలర్షిప్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆరు కృష్ణయ్య పిలుపు మేరకు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు అండగా నిలుస్తూ ఆందోళన చేపడుతున్నామని బీసీ సంఘ నేత సర్దారు రంజిత్ సింగ్ రానా అన్నారు బహిరంగ సభలు భవన నిర్మాణాలకు డబ్బులు విడుదల చేస్తున్నారని కానీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి పేద విద్యార్థుల బకాయిలను చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆది మల్లేశంతో పాటు రాష్ట్ర బీసీ సంఘ నేత సర్దారు రంజిత్ సింగ్ రానా జిల్లా బీసీ యువజన సంఘ అధ్యక్షుడు నర్సింహూ శ్రీనివాసులు బీసీ సంఘ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు